ఏ బ్యాంకుల్లో పోయినా కూడా డబ్బులు మేము రోజుకి 2000 రూపాయలు ఇస్తాం 3000 రూపాయలు ఇస్తాం అనేటువంటి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి బ్యాంకుల్లో కూడా ఈరోజు క్యాష్ లేకుండా పరిస్థితి ఈనాడు మనం చూస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా. దీనికి అంతటికి కారణం మోడీ గారి పరిపాలన, బీజేపీ పరిపాలన అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేసి సామాన్యమైనటువంటి ప్రజలందరికీ కూడా బ్యాంకులను అందుబాటులోకి తెచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి, ఇందిరాగాంధీకి తగ్గుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈరోజు బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచినారో వారందరికీ కూడా ఈరోజు ఆ యొక్క సర్వీసెస్ని 100% నిలిచిపోయే విధంగా ఈరోజు క్యాష్లెస్